కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తారు.